చూపే మందో చినుకులా ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో అయితే చాలా బాగుంది కదా కలర్ఫుల్గా మనకు చూడడానికి చాలా ఎక్సలెంట్ అనిపిస్తుంది ఇలాంటి స్టేటస్ని మీరు కూడా ఏంటంటే మీకు నచ్చిన ఒక ఫోటోతోనే అట్లా రెండు చోట్ల యాడ్ చేసుకుని ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట దీనికంట నేను ఫుల్ సాంగ్ అయితే వినిపించట్లేదు మీరు ఫుల్ సాంగ్తో సహా వినాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ వీడియో పోస్ట్ చేశాను అక్కడికి వెళ్ళి వీడియోని చూడండి టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చేసి తెలుగు టెక్స్ప్రెషన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఎడిటింగ్ ఉంది కదా ఇలా మీరు తయారు చేసుకోవాలంటే దీనికి సంబంధించి మీకు కొన్ని రకాల మెటీరియల్స్ అయితే ఉపయోగపడతాయి వాటి లింక్స్ అనేటివి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ లింక్ అని ఇచ్చాను లింక్ క్లిక్ చేయండి మన వెబ్సైట్ వస్తుంది అక్కడ లింక్స్ అన్ని ఉంటాయి అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి అలాగే ఫ్రెండ్స్ మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ దగ్గర కైన్ మర్షి యాప్ అనేది ఉండాలి మీ దగ్గర లేకపోతే ఈ యాప్ ప్లే స్టోర్ ఉంది అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి తర్వాత ఇక్కడ మీరు కైన్ మోర్షి యాప్ ఉంది కదా దీన్ని ఓపెన్ చేయండి ఇక్కడ మీకు క్రియేట్ న్యూ అని వచ్చింది కదా దీనిపై క్లిక్ చేసి సిక్స్టీన్ ఇష్ నైన్ అని ఉంది కదా ఫస్ట్లో దీన్ని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ పై క్లిక్ చేయండి మీడియా బ్రౌజర్ వస్తుంది ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లు మీకు బ్యాక్గ్రౌండ్ వీడియో ఇస్తాను దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఆ బ్యాక్గ్రౌండ్ వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి అది మనకి ఇట్లా బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది అనమాట తర్వాత ఇక్కడ మనం ఏంటంటే ఈ వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచాలి ఇక్కడ లేయర్ అని ఉంది అది క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏంటంటే ఇక్కడ ఏదైతే ఫోటోని యాడ్ చేసుకుందాం అనుకుంటారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటో మాత్రం బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉండేలా చూసుకోండి మీకు ఒకవేళ ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియడం తెలియకపోతే ఈ టాపిక్ పైన నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన ఆ వీడియో మీద చూడాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇట్లా మీరు ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని వచ్చేసి మీరు రైట్ సైడ్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు లేదా లెఫ్ట్ సైడ్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన సైడ్కి మీరు అడ్జస్ట్ చేసుకోండి తర్వాత దీని లేయర్ని ఈ బ్యాక్గ్రౌండ్ వీడియోలు ఎంత ఎంత తరకు ఉందో జరుపుకోండి ఇక్కడ మీరు త్రీ డాట్స్ ఉన్నాయి దీనిపైన క్లిక్ చేసి డూప్లికేట్ ఉన్నది దీన్ని సెలెక్ట్ చేసుకోండి ఇదే ఇమేజ్ మనకి ఇంకోటి వచ్చింది కదా దీన్ని ఇట్లా పక్కకు జరుపుకొని ఇక్కడ క్రాపింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మాస్క్ని ఎనేబుల్ చేసి ఫీదర్ని మనం మనకు నచ్చినంత వరకు ఇట్లా ఇంకరేజ్ చేసుకోవాలి తర్వాత దీన్ని వచ్చేసి ఇట్లా సగం ఇట్లా కట్ చేసుకోవాలి ఫోటోని ఆఫ్ ఫోటో లాగా తర్వాత ఇక్కడ బ్యాక్ వచ్చేసి దీని ఇట్లా జూమ్ చేసుకొని ఇక్కడ పైన కింద మనకు ఆ డిజైన్ ఎఫెక్ట్ అయితే ఉంది కదా సో వాటిపైన కాకుండా ఆ మధ్యలో వచ్చేటట్లు ఫోటోను అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ మనకు రైట్ సైడ్లో అడ్జస్ట్మెంట్ ఆప్షన్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేసి సాచురేషన్ లైన్ని మొత్తం మైనస్ హండ్రెడ్ సెలెక్ట్ చేసుకోవాలి ఫోటో బ్లాక్ అండ్ వైట్లోకి వస్తుంది తర్వాత బ్యాక్ క్లిక్ చేసి అల్ప ఒపోజిట్ అని ఉంటుంది దీనిపై క్లిక్ చేసి దీని యొక్క ఒపోజిట్ని మీరు ఒక ఫిఫ్టీ పర్సెంట్ లేదా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడండి ఎఫెక్ట్ అయితే మనకి ఇలా రావడం జరిగింది తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఈ వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేయండి మీడియా పైన క్లిక్ చేయండి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో బ్రష్ ఎఫెక్ట్ పిఎన్జి ఇమేజ్ ఉంటుంది దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు కొంచెం సైజ్ అని తక్కువ వేసుకొని కొద్దిగా రొటేషన్ చేసి ఈ విధంగా మీరు అయితే అడ్జస్ట్ చేసుకోండి సో ఈ ప్లేస్లో తర్వాత దీని యొక్క లేయర్ని వీడియో లెంత్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇలా జరుపుకోవాలి తర్వాత ఇక్కడ మనం రైట్ మార్క్ పైన క్లిక్ చేయాలి ఇప్పుడు మనం ఈ వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి టెక్స్ట్ అని ఉంది దీనిపై క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఎవరి ఫోటోతోనైతే మీరు ఎడిటింగ్ అయితే చేస్తున్నారో సో వాళ్ళ యొక్క పేరు ఉంటుంది కదా దాన్ని మీరు ఇక్కడ టైప్ చేసుకోండి టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓకే టైం క్లిక్ చేయండి ఈ పేరును వచ్చేసి బ్రష్ ఎఫెక్ట్ ఉంది కదా దాంట్లో అడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఈ టెక్స్ట్ లేయర్ను కూడా మన బ్యాక్గ్రౌండ్ వీడియోలో ఎంత ఎంత వరకు ఉందో అంతకెళ్ళి జరుపుకొని రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు మళ్ళీ వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లు లైట్ ఎఫెక్ట్ ఇమేజ్ ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది దీనిపై క్లిక్ చేసి స్క్రీన్ అని ఉంది దీన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత బ్యాక్ క్లిక్ చేయండి ఇప్పుడు లైట్ ఎఫెక్ట్ ఇమేజ్ ఉంది కదా దీన్ని వచ్చేసి మీకు నచ్చిన ప్లేస్లో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత సైజును వచ్చేసి మీకు నచ్చినంత కొంచుకొని అడ్జస్ట్ అనేది చేసుకోండి సో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని లేయర్ని మన బ్యాక్గ్రౌండ్ వీడియోలు ఎంత ఎంతవరకు ఉందో అంతరికలే జరుపుకోండి ఇప్పుడు మీరు ఏంటిదంటే దీనికి కలర్ ఉంది కదా ఆ కలర్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఎలా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఆప్షన్ ఉంటుంది దీనిపై క్లిక్ చేసి అన్నిటికన్నా కింద మనకు హెచ్ యూఈ అనే లైన్ ఉంటుంది ఈ లైన్ దగ్గర మీరు లెఫ్ట్కి రైట్కి మూవ్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇందులో మీరు ఏంటిదంటే మీకు ఏదైతే కలర్ కావాలనిపిస్తుందో ఆ కలర్ ఇక్కడ మీరు అయితే సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట ఓకేనా మీకు నచ్చిన కలర్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్ వచ్చేసేయండి ఇక్కడ త్రీ డేట్స్ పైన క్లిక్ చేసి డూప్లికేట్ అని ఉంది దీనిపైన క్లిక్ చేయండి ఇంకోటి ఇదే లైట్ ఎఫెక్ట్ ఇమేజ్ వస్తుంది ఇప్పుడు మనం ఏంటంటే ఇంకో ఇట్లా పక్కకు జరుపుకొని మనకు నచ్చిన ప్లేస్లో మనం ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట అడ్జస్ట్ చేసుకొని దీనికి ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ హెచ్యు లైన్ దగ్గర మీరు మీకు నచ్చిన కలర్ ఇక్కడ మీరు అయితే సెలెక్ట్ అని చేసుకోవచ్చు అనమాట తర్వాత ఇక్కడ మళ్ళీ మీరు డూప్లికేట్ చేసుకొని మళ్ళీ వేరే ప్లేస్లో దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ మీరు దీనికి అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్ ఆప్షన్లోకి వెళ్ళి మళ్ళీ మీరు కలర్ని చేంజ్ చేసుకోవాలన్నమాట ఇలా మీరు ఏంటిదంటే మీకు నచ్చిన చోట్ల ఇట్లా మీరు ఈ లైట్ ఉంది కదా సో దీన్ని యాడ్ చేసుకుంటే మీకు చూడ్డానికి కొంచెం కలర్ఫుల్గా మంచిగా అనిపిస్తుంది అనమాట అలాగే దీని యొక్క కలర్ని కూడా మీరు చేంజ్ చేసుకోవాలి ఓకేనా అట్లయితే మీకు మంచిగా అనిపిస్తుంది సో ఇట్లా చూడండి నేనైతే నాలుగు చోట్లే యాడ్ చేసుకుందన్నమాట కలర్ని వచ్చేసి మీరు మీ ఇష్టం ఓకేనా తర్వాత ఇప్పుడు మీరు ఏంటిదంటే ఈ వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచి అండి లేయర్ పైన క్లిక్ చేయండి మీడియా పైన క్లిక్ చేయండి మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో లిరికల్ వీడియో ఉంటుంది దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి లిరికల్ వీడియో వచ్చేసి మనకు చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మనకు దీని బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లాక్ కలర్ ఉంది కదా దాన్ని దశాలంటే బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేసి ఇందులో స్క్రీన్ అంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి పోతుంది తర్వాత ఇక్కడ మీరు బ్యాక్ అయితే వచ్చేసేయండి ఈ లిరిక్స్ యొక్క సైజ్ని మీకు నచ్చినంత కొంచుకొని ఇక్కడ ఈ ప్లేస్లో అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ మీరు ఏంటిదంటే ఇక్కడ కలర్ ఏదైతే ఉందో సో దానికి మ్యాచింగ్ ఉండేలా ఈ లిరిక్స్ యొక్క కలర్ను కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో దానికి కూడా ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ హీ లైన్ దగ్గర మీకు అక్కడ కలర్ ఏదైతే ఉందో సో దానికి కరెక్ట్గా మ్యాచ్ అయ్యే కలర్ ఇక్కడ మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అయితే చూడవచ్చు అనమాట మనకు చాలా అంటే చాలా ఈజీగా మనకు ఎడిటింగ్ అయితే మొత్తం కంప్లీట్ అవ్వడం అయితే అనమాట జస్ట్ ఒక ఫోర్ మినిట్స్లోనే ఫ్రెండ్స్ చూస్తాను అక్కడ మనకు ఎడిటింగ్ అయితే చాలా ఎక్సలెంట్ అయితే ఉంది నాకైతే చాలా బాగా అనమాట మీరు ఎడిట్ చూసే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఫోటోలతో ఎడిట్ చేసుకోవడానికి అయితే మాక్సిమం ట్రై చేయండి ఎందుకంటే ఎడిటింగ్ చాలా ఈజీ ఉంది అలాగే చాలా ఎక్సలెంట్గా ఉంది కాబట్టి సో ఇట్లా ఎడిటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు మీరు ఏంటంటే వీడియోని సేవ్ చేసుకోవాలి కదా దానికంటే ముందు లిరికల్ వీడియో యొక్క లెంత్ అనేది ఎంతవరకు ఉందో అంతరికి ఉంచి బ్యాక్గ్రౌండ్ వీడియోని కూడా అంతరికీ ఉంచుకోండి ఇప్పుడు మీరు వీడియోని సేవ్ చేసుకోవాలి ఇక్కడ ఎక్స్పర్ట్ అయిపోతుంది దీనిపై క్లిక్ చేసి ఇక్కడ మీరు క్వాలిటీ దగ్గర మీకు నచ్చిన క్వాలిటీ మీరు సెలెక్ట్ చేసుకుని సేవ్ ఆస్ వీడియో ఉందిగా దీనిపై క్లిక్ చేయాలి వీడియో సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఇచ్చిన లిరికల్ వీడియో ఉంది కదా అది కనుక నచ్చకపోతే దాని ప్లేస్లో మీకు నచ్చిన లిరికల్ వీడియో కూడా మీరు అయితే సెలెక్ట్ చేసుకుని ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట